జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల సందడి ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చారు ప్రజా సంక్షేమమే జగన్ ఎజెండా అన్న సజ్జల వైఎస్ జగన్ కు రాపాక శుభాకాంక్షలు ఓ చరిత్రను లిఖించారన్న జనసేన ఎమ్మెల్యే జగన్ పాలనలో నాడు ముద్దులు నేడు గుద్దులు అన్నింటిపై పన్నులు పెంచారన్న తులసిరెడ్డి మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ బీసీలు మహిళలకు టీడీపీ రాష్ట్ర కమిటీలో పెద్దపీట గీతం ఉల్లంఘనపై విచారణ జరిపించాలి ఏఐసిటిఈ చైర్మన్ కు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమన్న మంత్రి మేకపాటి ఫీజుల కోసం ఒత్తిడి తేవద్దు విద్యా దీవెనలో చెల్లిస్తామన్న ఏపీ సర్కార్ దుర్గగూడలో వైసీపీ సమావేశం మంత్రి వెల్లంపల్లిని సస్పెండ్ చేయాలని బొండా ఉమ డిమాండ్ దుర్గమ్మ ఆలయమా వైసీపీ ఆఫీసా ఈవోపై చర్యలు తీసుకోవాలన్న జనసేన నేత పోతిని మహేష్ చీరాలలో ఉద్రిక్త వాతావరణం వేరువేరుగా ఆమంచి కృష్ణమోహన్ కరణం వెంకటేష్ ర్యాలీలు పదిహేడు నెలల్లో ఎంత సంపద సృష్టించారు బకాయిలు కొండల్లా పేరుకుపోయాయన్న దేవినేని ఉమ చెప్పు తెగుతుందంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న భూతు పురాణం గుంటూరులో వ్యాపారి కిడ్నాప్ కలకలం తోటి వ్యాపారుల సాయంతో తప్పించుకున్న శేఖర్ రెడ్డి పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర స్మగ్లర్ బాషాబాయ్ బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ప్రత్యేక పోలీసు బృందం తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి 20,000 కోట్లతో 1,000 మందికి ఉపాధి ఉత్తమ్ను మార్చక తప్పదు దుబ్బాక ఫలితం తర్వాత నిర్ణయం ఉంటుందన్న మధుయాష్కి తీగల కృష్ణారెడ్డితో బీజేపీ మంతనాలు పార్టీ మార్పును ఖండించిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ కొత్త సచివాలయం పనులు ప్రారంభం ముగ్గుపోసిన షాపూర్జీ పొల్లాంజీ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన మంత్రి కొప్పుల ఈశ్వర్ బయటికి తెచ్చేందుకు తీవ్ర అవస్థలు పడ్డ సిబ్బంది భారత్ చైనా చర్చలు రావత్ కీలక వ్యాఖ్యలు యుద్ధం రాదని చెప్పలేమన్న ఆర్మీ చీఫ్ భారత్లో కొనసాగుతున్న కరోనా ఉధృతి 24 గంటల్లో 47,638 కొత్త కేసులు 670 మరణాలు తొమ్మిది నెలల విరామం తర్వాత ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో రేపు అంతరిక్షంలోకి 1 స్వదేశీ 9 విదేశీ శాటిలైట్లు ఢిల్లీలో దీపావళి టపాసుల నిషేధం కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం భోపాల్లో బోరుబావిలో పడ్డ 3 ఏళ్ల బాలుడు కొనసాగుతున్న సహాయక చర్యలు రంగంలోకి ఆర్మీ భారత్ నేపాల్ మధ్య ప్రత్యేక అనుబంధం విభేదాలు త్వరలోనే సమసిపోతాయని ప్రధాని కేపీ శర్మ ఓలి రామ్ గోపాల్ వర్మ మోడర్ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ప్రణయ్ అమృత ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా
కాలీవుడ్ లో ముదురుతున్న నయనతార కొత్త సినిమా వివాదం. క్రైస్తవుల మనోభావాలను కించపరిచారంటూ పోలీసులకు ఫిర్యాదు. మార్కెట్ లో ముందుగానే దీపావళి. 9 నెలల గరిష్టానికి సెన్సెక్స్ నిఫ్టీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇంకా వీడని సస్పెన్స్. బైడెన్ కి అవకాశం అంటున్న నిపుణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.